మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని సదాశివపల్లిలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర మహిళా చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కౌడిపల్లి మండల పరిధిలోని సదాశివపల్లిలో వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం నుండి గ్రామ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దంపతుల చేత ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. గణేష్ లడ్డూను ఇదే గ్రామానికి చెందిన గడ్డమీది మహేష్ 55,000 రూపాయలకు దక్కించుకున్నారు. స్థానిక హనుమాన్ ఆలయం నుండి మహిళలు ప్రత్యేకంగా బోనాలు బతుకమ్మలతో గణేష్ మండపం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఊరేగింపు కార్యక్రమాన్ని నాంపల్లి ధర్మసాగర్ కౌడిపల్లి మీదుగా సదాశివపల్లిలోని చెరువులో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శోభా నరసింహరావు, మాజీ ఎంపీటీసీ లక్ష్మీ వీరయ్య, యువకులు నాగరాజు, రాయగిరి శేఖర్ గౌడ్, మహేష్ నర్సింహులు, రాజు, శివసాయితో పాటు యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.